నాడు లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞాలు చేస్తే వాటిని రాక్షసులు భగ్నం చేసేవారు ఇప్పుడు కేసీఆర్ ఒక ఋషుల అభివృద్ధి చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు అని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి హరీష్ రావు ధ్వజమెత్తారు రాష్ట్ర అభివృద్ధి బారాసతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆదివారం తెలంగాణ భవన్ మంత్రి సమక్షంలో బారాస చేరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజమైన వారసుడు రేవంత్ తేదేప ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఉత్తదయ్యింది కాంగ్రెస్ సమయంలో కరెంట్ లేదు ఎవరైనా చనిపోతే స్నానాలు చేద్దామంటే కూడా నీళ్లు ఉండడం లేదని మాట్లాడారు ఇప్పుడు పార్టీ మారగానే మాట మార్చారు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా తొమ్మిదేళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా చూసి ఓటు వేయాలని ప్రజల్ని అడుగుదాం సాగుకు మూడు గంటల కరెంటు చాలని మాట్లాడి రేవంత్ దొరికిపోయారు ఇప్పుడు నాలుక ఖర్చుకొని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు విద్యుత్ విషయమై ఎంత చర్చ జరిగితే బారాస పార్టీకి అంతమేలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకిగా ఉంది నాడు తెలంగాణను ఆంధ్రతో కల్పింది కాంగ్రెసే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది వాళ్ళ నాలుగులో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకుని తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఇవ్వబోమని అడ్డం తిరిగింది ఆ పార్టీనే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణ జలాలను ఆంధ్రాకు అక్రమంగా తీసుకెళ్లింది పులిచింతలకు పురుడు పోసింది పోలవరానికి ముగ్గు వేసిందే కాంగ్రెస్ తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణమైంది ఆ పార్టీనే అధికారంలోకి వస్తామనేది కాంగ్రెస్ దింపుడుకల్లే మాష మళ్లీ రాబోయేది కేసీఆర్ నేతృత్వంలోని భారస ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు